ఇంజనీరింగ్ బైక్ వెళ్ళినా కిందకు రావాల్సిందే. దైవ సూత్రం దానికి విరుద్ధమైంది. ఏది కిందకి వెళ్తుందో దాన్ని ప్రభు బైక్ తీసుకొస్తాడు. నువ్వు తగ్గించుకొని కిందకి వెళ్తావా, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆ తర్వాత రాస్తుంది, యేసు ప్రభుని ఆయన హెచ్చించాడు. ఏడు మెట్లు దిగి వెళ్ళిన ప్రభు తర్వాత ఏడు మెట్లు ఎక్కిన వెళ్ళిన చదువుకోండి ఆ మెట్లు ఎట్లా ఉన్నాయో. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టడీ అబౌట్ ద హ్యూమిలిటీ ఆఫ్ క్రైస్ట్. సరే, ఇప్పుడు అక్కడ నుండి మనం ఈ వెంట కుమారి కోసం ఇక్కడ ఈ వెంట కుమం అంటే అర్థం ఏంటంటే, జీవితంలో ఏదైనా నిష్ప్రయోజనం అయితే అది వెంటతో సమానం. క్రైస్తవ జీవితము ఇట్ ఈస్ ఎ చాయిస్ బిట్వీన్ గుడ్ థింగ్స్ అండ్ ద బెటర్ థింగ్స్ అని చెప్పాను. ఇప్పుడు ఏదైతే ఉదాహరణకి చాలా ఉన్నాయి, రెండు ఉదాహరణలు ఇస్తా. సంఘములో క్రీస్తు ప్రభు శిరస్వత్వానికి స్థానం లేదని అనుకున్నాను. Then, whatever we do will be absolutely waste. ఇక్కడ ఒక మాట రాసేటువంటి నెహెమియా గ్రంథం 4:10 నెహెమియా గ్రంథం 4:10 చెత్త విస్తారము, ఈ చెత్తను పడేయడానికి యూదో వారికి ఇష్టం కలగడం లేదు. దే ఆర్ అనేబుల్ టు త్రో ఇట్ అవుట్ ఆఫ్ ద డంగ్ గేట్. ఆ చెత్త విస్తారము కాబట్టి బలం తగ్గిపోయింది, గోడ కట్టలేము, ప్రత్యేకపరచుకోలేము, యెరూషలేమును కాపాడలేము. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, దే ఆర్ వర్త్ నథింగ్. దే ఆర్ గుడ్ థింగ్స్ బై దెమ్సెల్ఫ్, దేర్ నథింగ్ రాంగ్ అబౌట్ దట్. ఉదాహరణకి, ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ చారిటీ వర్క్, ఇట్స్ ఆఫ్ నో యూస్. బట్ ద చారిటీ వర్క్ ఇట్సెల్ఫ్ ఇస్ అ గుడ్ వర్క్. పేదవారికి సహాయం చేయడం, పేదవారికి సహాయం చేయడంలో తప్పేమి లేదు, దేవుడే చేయమన్నాడు. కానీ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే వారికి ధనం ఇవ్వడం ద్వారా నేను ఓన్లీ వారి యొక్క భౌతికమైన పరిస్థితులు మారుస్తున్నాను, కానీ వారు చనిపోతే నరకానికి వెళ్తారు, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఐఎమ్ ఓన్లీ టెంపరల్లీ చేంజింగ్ దేర్ సర్కమ్స్టాన్సెస్. బట్ హౌ అబౌట్ ఆ పేదవారికి, బట్ మరి కేవలం సహాయం చేయడమే కాకుండా వారిని దర్శించి వారికి సువార్త చెప్పి రక్షింపజేస్తే దట్స్ ఎ నోబుల్ థింగ్, దట్స్ ఎ బెటర్ థింగ్. ఎందుకంటే శాశ్వతమైన పనిని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి చెత్త విస్తారం ఉన్నప్పుడు చెత్తను పడేయకపోతే బలం తగ్గిపోతుంది, శత్రువు జయిస్తాడు, గోడ కట్టలేకపోతే మనకున్నది దొంగతనం చేయబడుతుంది. కాబట్టి మన యొక్క డంగ్ గేట్ షుడ్ బి ఆల్వేస్ వెరీ యాక్టివ్. చెత్తను కనుక మీరు మనం ఖాళీ చేసుకుంటే దేవుడు ఇక్కడ నింపుతాడు. ఇక్కడ ఖాళీ ఎంత చేసుకుంటే అంత నింపుతాడు. ఇక్కడ ధార గుమం, ఇది పరిశుద్ధాత్మ యందు ఆనందించుట. ఈ ఉదయకాలమున మనం వచ్చి ఆత్మీయ బలులను సమర్పించాం. అది సమర్పించడానికి యు నీడ్ సమ్ ఎనర్జీ, యు నీడ్ సమ్. ఇప్పుడు కొంతమంది పబ్లిక్ స్పీకింగ్లో ఉండదు, వాళ్ళు అందరి ముందు నిలబడడం, సిగ్గుపడడం, లేకపోతే భయపడడం, వాటర్ చేసి మీ అందరికంటే వర్స్ట్ కేస్ నేను అసలు ఒకప్పుడు. ఐ నెవర్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. వెనక నుండి వచ్చి వెనక నుండే వెళ్ళిపోయేవాడు. మీ కుమారుడు ఈరోజు మొట్టమొదటి ప్రసంగం చేశాడంటే మా మదర్ నమ్మలేదు, షీ నెవర్ బిలీవ్డ్. ఆడు నిలబడ్డం ఏంటి అందరం అంటే షీ కేమ్ అండ్ సారీ. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన జీవితంలో వ్యర్థమైనవి ఉన్నప్పుడు ఆ యొక్క శ్రేష్టమైన పదార్థాలతో నింపడు. ఇక్కడ చూడండి, ఈ గేట్లో నుండి చెత్త బయటికి వెళ్ళకపోతే యువతల నుండి గొర్రెలు లోపలికి రావడానికి స్థలం ఉండదు, ఎందుకంటే చెత్త ఇక్కడ అంతా నిండిపోయింది. సో ఎవరైతే తమ జీవితంలో చెత్తను బయటపడేసుకుంటారో they become better worshippers because they have a lot of sheep, a room for sheep in their farm. So ee udaya kaalana manandaram prabhu ni gnapam chestunnam. Sare adi aa gnapam chestunnappudu you can only offer the sacrifices acceptable to God only in the power of the Spirit of God.
పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనము ఆత్మీయ బలులను సమర్పించగలం, కానీ శారీరకంగా నాకు పదజాలం వచ్చు, ఏముంది నాలుగు రెఫరెన్స్లు తిరిగేసి మరి మాట్లాడడం కానీ, లేదా ఏముంది నాలుగు వచనాలు కంటత పెట్టిన ప్రార్థన మళ్ళీ చెప్పడం కానీ, లేదా అనుకుంటే మాత్రం దట్ స్ట్రాంగ్ గాడ్ డజంట్ యాక్సెప్ట్ సచ్ థింగ్స్, వి వాంట్ డు దట్. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళు చేసే ప్రతి పని ఇట్స్ ఎ పర్మనెంట్ వర్క్, ఇటర్నల్ వర్క్. మీరు కట్టింది నిలుస్తుంది, లేకపోతే ఈరోజు మాట్లాడతాం పేర్ కొట్టుకో, లేకపోతే ఈరోజు మనం స్థుతి చెల్లిస్తాం, దే డి నాట్ గో, దే జస్ట్ హిట్ ద రూఫ్ అండ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్స్ ఆఫ్ గోయింగ్. కాబట్టి ఏది చేసినా కూడా చేయాలంటే ఈ గేట్ కరెక్ట్ ఉంటే ఈ గేటు కరెక్ట్. ఇస్తాను జీవితంలో కొన్ని విషయాలు తీసుకొస్తాం చూడండి, దయచేసి అది కానీ 26 వచ్చింది. I am very glad to see so many young people in this assembly. మీరు రాబోయే దినాల్లో మీరు గొప్ప భక్తులు అవుతారని, గొప్ప భక్తురాళ్ళు అవుతారని యవన సోదరులు, మరి వారి ద్వారా దేవుడు చక్కని కుటుంబాలు కడతాడని, తద్వారా సంఘాలు మరి క్షేమాభివృద్ధి పొందుతాయని, మీలో అనేక మంది యవన సోదరులు గొప్ప ప్రసంగికులు అవుతారని, కర్ణాటకలో కొంతమంది రాత్రి ఒక సోదరులతో మాట్లాడుతున్నారు. I was trying to encourage him. If you know Kannada language, go into Karnataka and preach the word of God. God will use you and God will be glorified through you. Niku telugu baaga vachemo andhra lokaniki velli nuvu sodadu vaithe devuni vakyanni prakatinchu nechukunna satyalu, God will be glorified. If you are a sister and married, encourage your husband to rise up and preach the gospel or preach the minister the word of God. ఆర్ టు ఆఫర్ థ్యాంక్స్ గివింగ్. ఇవన్నీ ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడో చూద్దాం చూడండి. యవనస్తుల గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్తాం. దయచేసి ఆది కాండం 26:12 చూడండి బ్రదర్. ఎవరన్నా ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు విత్తనం వేసి ఆ సంవత్సరం నూనెతో పొలం పొందాను, యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను, అతని బిక్కిరి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. అతనికి గొర్రెలు, గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడి, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దోషత్రమైన భావాలన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి కొట్టివేసింది. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములు త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. ఏలోగనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాడికి పెట్టిన పేరు చెప్పిన వాడికి పేరు పెట్టాను. థ్యాంక్ యూ. ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు, 100% ఫ్రూట్ఫుల్. ఇక దానికంటే దేర్ ఇస్ నో హైయర్ ఫ్రూట్ బేరింగ్ డే అంట. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఎందుకని ఇస్సాకుకి చాలా బావులు ఉన్నాయి. తర్వాత మీరు చదువుకోవచ్చు ఇంటికి 26 అధ్యాయం అన్ని బావులు అబ్రహాము జీవితంలో ఫలించాడు, ఇస్సాకు జీవితంలో బావులు, యాకోబు జీవితంలో స్తంభాలు, యోసేపు జీవితంలో వస్త్రములు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డిలైట్ఫుల్ స్టడీ. యువర్ న్యూ స్టడీ ఫర్ యువర్ సెల్ఫ్ ఇట్ టేక్స్ అ ఫ్యూ మంత్స్ టు కంప్లీట్. ఈ బావి అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే రకరకాల బావులు ఉన్నాయి, రకరకాల శ్రేష్టమైన జలాలు ఊరుతా ఉన్నాయి. ఇతడు బావులు తొమ్మే బిజినెస్ లో ఉన్నాడు. హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిగింగ్ వెల్స్. If you study the word of God to the minutest detail, then you are a digger of wells. ee filistinulu unnaru bhaktihinulu antaru illi pani paadalaini gang illi illa pani enti thavada jada gadu em chestaru illu poochadam baaga experts in nu tovindi brahmaananga chakka overnight kanapadakunda poodustaru. కొంతమందికి దేవుని వాక్యం చదివే బిజినెస్ ఉండదు, ఇతరులను క్రిటిసైజ్ చేయడమే చేయడం, కోపంలో మంచడం. దయచేసి డోంట్ లాక్ అప్ యువర్ టైమ్ ఇన్ క్రిటిసైజింగ్ అదర్ పీపుల్, ఇన్ గాసిపింగ్ అదర్ పీపుల్, సో దాట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు డిగ్ ద వెల్స్. ఈ ఇస్సాకు ఈ బావులు తవ్వుతున్నాడు, ఈ బావుల్లో ఉండి ఇచ్చిన శ్రేష్టమైన జలాలు
గొర్రెలు తాగుతున్నాయి, ఎడ్లు తాగుతున్నాయి, మరి ఆ రకరకాల జంతువులు బలిపీఠం మీదకి వెళ్ళే జంతువులు తాగుతున్నాయి, అవి బలుస్తున్నాయి. వాటిని తీసుకుని వచ్చి కృమిన వాటిని, శ్రేష్టమైన వాటిని వధించి బలిపీఠం మీద పెడుతున్నాడు. తద్వారా సువాసన పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని అతని ఎందు ఆనందించి ఆయన్ని నూరంతలుగా ఫలించేటట్టు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించడానికి if you redeem your time from gossip and criticizing other people and finding fault with other people, then you invest the time in digging the word of God and dig out the beautiful things concerning Christ and present to God, then that will ascend up as a sweet aroma to heaven and God is pleased to bless you. ఇప్పుడు ఏమైంది, ఇతడు చక్కగా ఆరాధిస్తూ చక్కగా ప్రభు వాక్యం ప్రకటిస్తూ ఆయన చక్కగా మరి అభివృద్ధి చెందుతుంటే ఓడ్చుకోలేకపోయారు కొంతమంది వచ్చేసి ఆ బనుల బావులను పూడ్చి వేస్తారు. ఇలా పాయింట్ ఏంటంటే, ఇట్లా పూజ చేస్తే యుస్సాకు యుద్ధానికి వస్తాడు. అతడు బావులు తవ్వడంలో ఎక్స్పర్ట్ ఏమో కానీ యుద్ధంలో ఎక్స్పర్ట్ కాదు, యుద్ధంలో మనం ఎక్స్పర్టు. అప్పుడు మనం ఏం చేద్దాం, అతన్ని జయిద్దామని అనుకున్నాడు. ఎట్లా ఓడిపోతాడు ఇతను యుద్ధంలో, బావులు ఎప్పుడైతే పూడ్చి వేస్తావో నీళ్లు లేవు, నీళ్ళు అయితే ఎప్పుడు లేవు, గొర్రెలు బలహీనమైతాయి, గొర్రెలు ఎప్పుడైతే బలహీనం అవుతాయో అవి బలిపీఠానికి సరిపోవు. అప్పుడు దేవుడు ఆయన ఏదో ఆనందించడు, దేవుడు ఆయన్ని శిక్షిస్తాడు, ఓడిపోతాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే వారితో పోట్లాడాడు. ఏం చేశాడు, తిరిగి ఆ బావులు, యు డోంట్ ఇఫ్ సమ్వన్ డ్రాగ్స్ యూ ఇన్ ద ఫైట్ డోంట్ ఎంటర్ ఇన్ టు ద ఫైట్ యూ జస్ట్ ఇగ్నోర్ ద పర్సన్ కీప్ గోయింగ్ విత్ యువర్ మెడిటేషన్ ఆన్ ద ప్రోగ్రామ్. ఎవడైనా నిన్ను రాజకీయాల్లోకి, ఆత్మీయ రాజకీయాల్లోకి లాగితే దయచేసి ఆ రాజకీయాల్లో దిగి ఒకళ్ళ మీద ఒకడు గుమ్మేసుకొని చేసుకోవద్దు. లీవ్ దట్ పర్సన్ టు గాడ్. యూ జస్ట్ గో ఇగ్నోర్ హిమ్ యాజ్ అ నాన్ ఎగ్జిస్టెంట్ పర్సన్. గో అండ్ మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అతను చేసిన అంత తర్వాత ఏం చేశాడు, అతను తండ్రి అయిన అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాడిని పూడ్చివేసి అతను తన తండ్రి పెట్టిన పేలను చొప్పున తిరిగి వాటిని పేరు పెట్టాను. మీరు ఈ రూమ్ను గమనించండి, ఈ బల మీద రొట్టె రసం ఉన్నాయి. దాదాపు 2000 సంవత్సరాల క్రితం కూడా దాదాపు 5 అట్లానే ఉన్నాయి. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దాట్. మిగిలిన మారిని అపోస్తల కార్యంలో పౌలు పేతురు బతిన కాలంలో మైకులు లేవు, ల్యాప్టాప్ లేదు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ లేదు, నథింగ్, లైట్స్ లేవు, నథింగ్. ఇవన్నీ మారిపోయినాయి, బిల్డింగ్ మారిపోయింది, కమ్యూనికేషన్ మారిపోయింది, మన వస్తువులు మారిపోయినాయి, వాళ్ళకి వాచ్లు లేవు, మనకి వాచ్లు ఉన్నాయి. బట్ వారి ముందు బల్ల ఎట్లా ఉందో, దిస్ ఇస్ సేమ్ థింగ్. వీ డి నాట్ చేంజ్ ఇట్. వీ మోడర్నైజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ దిస్ ఇస్ నాట్ మోడర్నైజ్. యు నో వై? గాడ్ సెడ్ సో. పోతుంద బ్రదర్ సార్. ఓకే, ఇప్పుడు అది అరేంజ్ చేయగలిగితే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు నేను మాట్లాడుతూ ఉంటాను, ఎవరైనా ఇక్కడ పెట్టినా పర్వాలేదు. జస్ట్ అక్కడ కొంచెం పెట్టిన పర్వాలేదు. సో ఇస్సాకు అంటున్నాడు, మా నాన్న పెట్టిన పేర్లు మోడల్గా ఉన్నాయి, మా నాన్న పెట్టిన పేర్లు అవుట్డేటెడ్గా ఉన్నాయి, నేను మోడల్ పేర్లు పెడతాను, క్రొత్త పేర్లు పెడతాను, ఇతరులకు ఆకర్షణీయమైన పేర్లు పెడతాను అని అనలేదు. హీ జస్ట్ ఎగ్జాక్ట్లీ యూస్ ద సేమ్ వర్డ్. What is the physical, the spiritual significance I'll explain on the board. సరే, ఈ ఉదయకాలంలో మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి చేరొచ్చాం. మీరందరూ చూశారు ఎట్లా మనం నిర్వర్తించుకున్నామో. ప్రభు అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటారనేది ఇట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్
spiritual. It is scriptural. అది చాలా సాధారణమైంది. రొట్టె రసం దానిలో పెద్ద ఏమి ఇదేమి పెద్ద డీటెయిల్గా కుక్ చేసిన వంటకం కాదు ఇది. ఏ ఇంట్లో పేదరాలు కూడా రొట్టెలు చేయగలరు, పేదరాలు కూడా నాలుగు ద్రాక్ష రసం తీసుకు రసం చేయగలరు. అంటే దిస్ ఇస్ వెరీ సింపుల్. మీరు డినామినేషన్కి వెళ్తే దే మేడ్ దిస్ ద లార్డ్స్ సప్పర్ వెరీ కాంప్లెక్స్. చాలా హడావుడి చేసేసి దాన్ని ఒక ఎత్తైన స్టేజ్ పెట్టి ఒక ఆయన స్పెషల్ వస్త్రాలు వేసుకొని ఆ స్పెషల్ దట్టి కట్టుకొని ఆయన అక్కడ నుండి వాటిని దీవించి ఆయన మాత్రమే ప్రార్థన చేసి అక్కడ నుండి తీసుకొచ్చి ఇస్తాడు. దే మేడ్ ఇట్ వెరీ కాంప్లెక్స్ దేర్ బై ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. మిమ్మల్ని అడుగుతారు, బ్రదర్ ఇన్ అసెంబ్లీస్ చాలా గోర్ అండి, అక్కడ ఏమి అట్రాక్టివ్గా కనపడదు బ్రదర్? ఎస్, కనపడదు. ఎందుకోదా సార్? విఆర్ వెరీ సింపుల్. గాడ్ సెడ్ సో. దేవుడు వాటిని సింపుల్ కూర్చోమన్నాడు కాబట్టి వాటిని మేము సింపుల్ కూర్చున్నాం. ఇంకేంటి, ఇట్ ఈస్ స్పిరిచువల్. వై వి డి నాట్ యూస్ ఇన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డ్యూరింగ్ వర్షిప్ టైమ్? ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాటలు పాడాం కదా, వాయిద్యాలు ఎందుకు వాయించలేదు మనం? ఎందుకనంటే అవి వాయిద్యములు బాహ్యమైనవి, కానీ ఆరాధన అంతరంగమైంది. దేర్ ఆల్ ఎక్స్టర్నల్ థింగ్స్. కొన్ని చర్చెస్కి వెళ్తే బ్యూటిఫుల్ డెకరేషను, బ్యూటిఫుల్ బిల్డింగ్, బ్యూటిఫుల్ కలర్స్, బ్యూటిఫుల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టర్నలీ బ్యూటిఫుల్, బట్ దేర్ ఈస్ నో ఇంటర్నల్ స్టఫ్ ఇన్ దెమ్. ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఈస్ ఓన్లీ సూపర్ఫిషియల్ ఆర్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్. బట్ ద న్యూ టెస్టమెంట్ వర్షిప్ ఈస్ ఇంటర్నల్, ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్. మనందరం పాడాం కదా, మన గొంతులు అంటే ఫిజికల్గా మాట్లాడుతుంది, అది ఎవరిని అవమానపరచట్లేదు. మీ గొంతులు ఏమో కానీ నా గొంతు గురించి చెప్తున్నాను. ఇది మనం బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి స్టేజ్ ఎక్కి నిలబడి పాడితే నేను గాడిద గొంత అని అంటారు. ఎందుకని? ఐ కాంట్ సింగ్ లైక్ ఏ ప్లేబ్యాక్ సింగర్, ఐ కాంట్ సింగ్ లైక్ ఏ సింగిల్ సింగర్. బాలసుబ్రహ్మణ్యం అట్లాంటి పాడే నేను. But one thing I can do, I can sing far better than them through my heart. నా హృదయముతో వారు కాదు, వారి తల వించిన వారికంటే ఎంతో సుందరముగా మధురముగా దేవుని చెవులకు అది ఆనందం ఆహ్లాదం కలిగించేలాగా నేను పాడగలను. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది పాడగలరు, ఇక్కడ ఉన్న సోదరులు కూడా పాడగలరు. God is willing to listen the song emanating from your heart rather than from your lips. అందుకొని ఆరాధనకి మీలాంటి యవన సోదరులు యవన సోదరీలు ఒక పాట సిద్ధపడి వచ్చినా కూడా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవా, ఈ పాట ఇది నాన్న నేను హృదయపూర్వకంగా పాడాలనుకుంటున్నాను అని చెప్పి సోదరుడు వైద్య పాట అంతా ఎత్తే అంటే నమ్మి బాప్తిసం పొంది సంఘ సహవాసం ఉన్నవాడికి పాట. నువ్వు సోదరులు అయితే నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, దేవా ఒక సోదరుడు ఈ పాట సంఖ్య ఎత్తే తగ్గు అతని హృదయాన్ని ప్రారంభించి ప్రార్థన చేస్తే దేవుడు. సో ఇట్ ఈస్ స్క్రిప్చురల్, ఇట్ ఈస్ ఆల్సో స్క్రిప్చురల్. కాబట్టి ఈ యొక్క గుర్తులు మార్చం, ఈ ఆరాధన చప్పగా ఉంటుంది మీ ఆరాధన అనేది అది కూడా మార్చం. ఎందుకని? అనాది కాలము నుండి ఇది దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం వస్తుంది. విల్ ఫాలో. ఇసాక్ అనుకున్నాడు మా నాన్న పెట్టిన పేర్లు మొదటి పేర్లు కదా. మీరు ఒక 40 సంవత్సరాల కింద పేర్లు చూసి చూడండి, చాలా పెద్ద పేర్లు ఉంది అందరికి, పెద్ద పెద్ద పేర్లు. మా స్నేహితులు కూడా 2-3 పేర్లు కలిపి పెట్టేవాడు. ఇప్పుడు అన్ని 2 అక్షరాల పేర్లు, 3 అక్షరాల పేర్లు వచ్చేసి ఎందుకు తెలుసా? People become very modern. They want their names to be very stylish, very westernized, very simple, very melodious. Venkata Subramanya Shastri and old Petra and Shastri. They are dead. Not criticizing anyone. That's the way. Don't try to modernize this. It should be the same way. Prabhu Rakada Manak Jeevita Kamala Jarakupati. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత వస్తే వస్తే రావాలని కోరుకోవడం లేదు, మన జీవితంలో నేడే రావాలని కోరుకుంటుంది. ఇది అంతే మిగిలిన స్థలంలో ఈ సమావేశాన్ని అదే పేరు పెట్టాను. ఎందుకంటే
It is simple, it is spiritual, and we got scripture. So don't ask to introduce music into ఆరాధన సమయంలో మ్యూజిక్ వాయిద్దాం బాగుంటుంది చాలామంది వస్తారు నిజమే వస్తారు మీరు వాయిస్తే 1000 మంది వస్తారు బట్ ఇట్ విల్ నాట్ బి స్పిరిచువల్ ఎనీ మోర్ ఇట్ విల్ బి ఫిజికల్ యాక్టివిటీ గాడ్ ఈస్ నాట్ ప్లీజ్డ్ ఇన్ దట్ సో ఇక్కడ ఏం చేశాడు ఇస్సాకు బావులు తిరిగి త్రవ్వించాడు తిరిగి అతనికి ఉన్న కార్యాలన్నింటినీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగిస్తారు ఉన్నాడు కానీ శారీరకంగా లేకపోతే మరి బాహ్యమైన శక్తి ద్వారా జరిగించడం లేదు సరే మనం తొందరకి ముందుకు వెళ్ళిపోదాం వాటర్ గేట్ తర్వాత నీటి గుమ్మం నీటి గుమ్మం దగ్గర ప్రధానంగా జరిగేది కాళ్ళు కడుక్కుంటాం మన కాళ్ళు ఎక్కడ ఎట్లా కడుక్కుంటాం ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా దేవుడు అబద్ధం ఆడవద్దని ఈరోజు మీరు చదివిన భాగంలో చెప్తే నీకు అబద్ధం ఆడడం చాలా మరి చాలా అలవాటు అయిపోయిందేమో దేవా ఈరోజు నుండి నేను అబద్ధం ఆడను ఎందుకంటే నీవు నాతో మాట్లాడా అది కాలు కడుక్కుంటా లేకపోతే తిమోతి పత్రిక దగ్గరకు వచ్చినప్పుడు మరి గాసిప్ చేయవద్దు దేవుడు అన్నాడు ముస్లమ్మ ముచ్చట్లు గురించి వాటిలో నీవు నిమగ్నమై ఉండదని చెప్పినప్పుడు దేవా నాకు ప్రతిదినం గోడ మీద అవతల అమ్మతో ముచ్చట్లు పెట్టుకోవడం బాగా అలవాటు వాళ్ళ మీద చాడీలు ఆపేస్తాను అది కడుక్కోవడం ఇంకోటి ఎఫ్ఎస్సి పత్రికలో 4:11 ఇక్కడ కూడా మీరు మనం మాకు తప్పు చేయొచ్చు తప్పు చేయడం వల్ల నష్టపోతాం ఐ డోంట్ వాంట్ యూ టు లూజ్ ఎనీథింగ్ ఎఫ్ఎస్సి పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగూ నియమించారు పరిశుద్ధులు సంపూర్ణ అగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి నందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపర్లుగాను ఉపదేశకులుగాను నియమించారు అందరినీ ఉపయోగించలేదు కొందరిని అపోస్తులు లేరు ప్రవక్తలు లేరు ప్రస్తుతం నేడు సువార్తికులు ఉన్నారు కొంతమంది వ్యాయించినట్లు ఉన్నారు మన మధ్య దేవునికి స్తోత్రం వారి సువార్త చాలా చక్కగా ప్రకటించారు కొంతమంది కాపర్లు ఉన్నారు మన మధ్య సంఘ పెద్దలు ఉన్నారు వారి దేవుని స్తోత్రం వారికి ఇచ్చిన పెద్ద హృదయము కేవలము సంఘ పెద్దకున్నంత మాత్రమే వారు కాపర్లు కాదు ఎవరైనా సరే పెద్ద హృదయాన్ని కలిగి ఉంటే దేవుని దృష్టితో వాళ్ళు కాపర్లేదు అంటే సోదరులు కాపర్లు ఉండొచ్చు సోదరులు కాపర్లు ఉండొచ్చు అంటే వాళ్ళలాగా బాధ్యతలు నిర్వర్తించడానికి అధికారం ఉంటాయి కానీ కాపరి హృదయాన్ని కలిగిన ప్రతి ఒక్క కాపరి హృదయం అంటే విశాలమైన హృదయం అనేక గొర్రెలకు స్థలము కలిగిన హృదయం కాబట్టి కొంతమంది సోదరులు సోదరులను చూశాను చాలా పెద్ద హృదయం ఈ ప్రభుత్వం ప్రేమించేవారు ప్రభుత్వం పరిస్థితి చూసేవారు కాబట్టి కొంతమంది ఉపదేశకులుగా నాకు ఇచ్చిన వరకు దేవుడు ఉపదేశం ఆమె టీచర్ మోదాన్ని ఆయన టీచర్ మోదాన్ని నేను ఒకప్పుడు సంఘంలో ఎవరో ఉన్నాను ఎవరు ఇప్పుడు కాదు బట్ ఆయన టీచర్ దేవుడు అంటున్నాడు నా దాసులను బోధకులను పంపించినప్పుడు వారు మిమ్మల్ని కడుగుతారు మా వాక్యము ద్వారా కడుగుతారు నీ వ్యక్తిగతమైన కడుక్కోవడం చేయాలి నువ్వు సంఘముగా చేరి వచ్చినప్పుడు ఉపదేశకుల ద్వారా కూడా నేను కడుగుతాను లేకపోతే సువార్తికుల ద్వారా లేకపోతే మరి సంఘటనలో వారి యొక్క హెచ్చరించడం ద్వారా నేను కాళ్ళు కడుగుతాను అప్పుడు నీ యొక్క నీతి గుమ్మం చక్కగా ఉంటుంది ఎందుకంటే నేను సంఘాల మధ్య నేను సంచరించినప్పుడు చాలా దుఃఖకరమైన విషయాలు నేను చూస్తున్నాను కాదు ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు మీ యొక్క యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను మీరు ఎవరినైనా దేవుని వాక్యాన్ని చెప్పడానికి గుర్తించుకున్నప్పుడు ఆ వ్యక్తి మీ కాళ్ళు కడగకపోతే నేను ఎవరి కాళ్ళు బెనిఫిట్ అవ్వడం ఇక్కడ మేము నిలబడినప్పుడు ఇతరులను దృష్టిలో పెట్టుకున్న ప్రసంగాలు చేయకూడదు ఇతర దైవదాసుని నేను అశుద్ధి అంటే ఇతర దైవదాసుని ఇక్కడ నుండి క్రిటిసైజ్ చేసినట్టు బొరుగు చల్లేదని అన్నట్టు నీళ్ళు నీళ్ళకు కడగలేదు నీ వీళ్ళు బొరుగు చల్లేదని అన్నట్టు ఒకవేళ మీ యొక్క లోట్లు సవరించకపోతే నిష్ప్రయోజకరమైన వాక్య పరిచర్య చేశాను అన్నట్టు యూ షుడ్ బి వైజ్ ఆల్ ఆఫ్ యూ స్పెషలీ ద చర్చ్ ఎల్డర్స్
You should be wise enough to know who is God using to wash the feet, who is not. ఆ డిసర్న్మెంట్ మీరు మీకుండాలి. ఆ దానికి మీరే బాధ్యులు, దానికి వచ్చిన వారి బాధ్యులు కాదు. కాబట్టి మీరు పిలిపించుకున్న ప్రతి వ్యక్తి, ఎవరిని పిలుచుకోవాలని నేను చెప్పను, నాకు అధికారం లేదు, నన్ను తిరిగి పిలవమైన పర్వాలేదు, పిలుచుకోమని నేను చెప్పను. నేను ఐ నాట్ రికమెండింగ్ మైసెల్ఫ్, బట్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. మీ దగ్గరకు వచ్చిన వ్యక్తులు మీ కాల్ కదా, యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ. నిన్న రెండు రోజులు జరిగిన ఆ మీటింగ్లో మేము ఎంతగానో దీవించబడ్డాం. దేవుడు మాతో మాట్లాడాడు, మా పద్ధతులు మార్చుకోమని మాట్లాడాడు, మమ్మల్ని అడిగాడు అన్నప్పుడు, దెన్ దట్ పర్సన్ ఈస్ బీయింగ్ యూస్ బై గాడ్. అదర్వైజ్ దట్ పర్సన్ ఈస్ నాట్ బీయింగ్ యూస్ బై గాడ్. ప్రైజ్ బై గాడ్ బీ టు సే, నాట్ ఎవ్రీ క్రియేచర్ ఇస్ ఎ క్రియేచర్. ఐఎమ్ సాడ్ టు సే దట్, బట్ ఐ హావ్ టు సే ఇట్. సో నీల గుమ్మం అయిపోయింది. చూద్దాం నీల గుమ్మం గురించి మాట్లాడుకుని ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను 5 మినిట్స్. దెన్ ఐ విల్ డెఫినెట్లీ ఫినిష్ బై 1 o'clock. ఎంత అయితే అంటే అక్కడి నుంచి దాటిపోవాలి. ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం చూడండి. 13వ అధ్యాయంలో మనకు తెలుసు, 14వ అధ్యాయంలో 23 చదవండి బ్రదర్. నేను వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము. పరిశుద్ధాత్మ మన యొద్ద నివసిస్తా ఉన్నాడు ఆయన. ఆల్రెడీ అది జరిగిపోయిన పని. ఇప్పుడు తండ్రి కుమారుడు కూడా వచ్చి మన యొద్ద నివాసం చేస్తారంట, మన సంఘంలో నివాసం చేస్తారంట. ఎప్పుడు? 13వ అధ్యాయంలో కడగబడినప్పుడు, 14వ అధ్యాయంలో వారు వచ్చి మన మధ్య నివసిస్తారు. ఎంత చక్కని మాట. ఈ సంఘంలో మన మధ్య దేవుడు, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మ నిర్భయంగా, నిశ్చింతగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా వారు ఇక్కడికి వచ్చి నివసిస్తున్నాం. మేము దోమలు వెళ్తున్నాం, అక్కడ మాకు చాలా సంతోషం. ఎందుకంటే అక్కడ ఉన్న హృదయాలు, అక్కడ ఉన్న సంఘస్థులు, వారు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారంటే, దేవుని వాక్యానికి ఎంత ప్రవేశం ఉందంటే, వారు కడగబడడానికి ఇష్టపడతారు. కాబట్టి మేము అక్కడ మా వాసము చేస్తాం, అది మా అడ్రస్. అసలు అంతకంటే శ్రేష్టమైన మాట క్రిస్తవము మన మధ్య నివసించదు. అసలు అది ఊహించదగిన మాట కూడా కాదు. కాబట్టి నీటి బొమ్మ సరిగ్గా ఉంటే దేవుడు, ఆయన కుమారుడు మన మధ్య చక్కగా నివసిస్తారు. ఒక 5 మినిట్స్ వేసి ఒక పాట పాడితే, దెన్ ఒక 25 మినిట్స్ చెప్పేసి నేను చాలా ఓపికగా